సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నల్లపోచమ్మగుడి పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, అమీన్పూర్ కౌన్సిలర్ పరిశీలించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పాండురంగారావు, సెక్రటరీ ప్రసాద్ రావులు, ఎమ్మెల్యే, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను శాల్వాలతో సత్కరించారు. అమ్మవారికి నైవేద్యం అనంతరం భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, నల్లపోచమ్మ గుడి పునర్నిర్మాణంకు ఎంతో సహకరిస్తున్న ఎమ్మెల్యే గుడి మైపాల్ రెడ్డి, పాండురంగారెడ్డి, నరసింహగౌడ్ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాఘవేంద్ర కాలనీ వాసులు పాల్గొన్నారు. మీ ఫోన్ ఆడడం వస్తుంది అన్న అన్న మలేషా సార్ అమ్మవారి అమర్శనానికి పునర్నిర్మాణంలో భాగంగా రాఘవేంద్ర కాలనీకి రావడం జరిగింది. మంచి కార్యక్రమము. కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఈ ఆలయ నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. చివరి దశకు చేరిందని చెప్తా ఉన్నారు. తప్పకుండా మా వంతు సహకారము మీరు ఏమి ఆలోచన చేస్తున్నారో తప్పకుండా నేను మళ్ళా దాన్ని ప్రపోజల్ తీసుకుందాన్ని తప్పకుండా నేను సహకరిస్తాను. రాఘవేంద్ర కాలనీ అందరి సమస్యల్లో ఏదైతే గత 22 సంవత్సరాల క్రితము ఇప్పుడు మండల ప్రెసిడెంట్గా ఉన్న అన్నగారి చేతుల మీదుగా ఓటేషన్ జరిగి ఇప్పుడు మీకెట్టడం జరిగింది. మళ్ళీ మీ అందరి సహకారంతో మరి పెద్దల సహకారంతో మరి మేము ఒక మంచి ఆలోచన చేసి దీన్ని కూర్చున్నాను. చాలా సంతోషం. మేము అందరికీ కూడా దానికి సహకరించి ముందుకు వెళ్దామని తెలియజేస్తాం. మరి గుడిని ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఒక్కసారి అందరం కలిసి భోజనం చేయాలని సదుద్దేశంతో మరి మీరు ఆహ్వానించిన వరకు పెద్దలందరూ వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా రాఘవేంద్ర కాలనీ తరఫున, ఇస్కాబాద్ తరఫున, అమ్మవారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీళ్ళందరికీ ఉద్దేశించి ఇంత నుంచి మాట్లాడాలంటే సంతోషిస్తాం.